సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని సో మిర్చిలో రెండో స్ప్రే అయితే ఏం చేసుకున్నానంటే నేను ముడత హెవీగా ఉండేదండి ముడత ఎందుకు వస్తుందంటే రసం పీల్చే పురుగుల వలన ముందు ముడత వెనుక ముడత రెండు ముడతలు వస్తాయి ఈ ముడతలు వస్తే ముడతలోనే వైరస్ అటాక్ తయారవుతుంది వచ్చే ఇగురులోనే దోమలు నల్లులు తామర పురుగులు ఇవి రసం పీల్చుకోవడం వలన ముడత అనేది ఆకులనే ముడుచుకుపోయి వస్తుంది ఇక నుంచి ఎవరి ఐదు రోజులకు ఒకసారి మందు స్ప్రే చేసుకోకపోతే మిర్చి పంట అయితే పండదండి సో నేను మొన్న ముడత బాగుండేది మా మిరప తోటలో ముడత బాగుండేసరికి నేను కొన్ని మందులు అయితే స్ప్రే చేశాను ముడత కంట్రోల్ అయింది ఇచ్చుకున్నది మరలా ఇంకొక రేపు అంటే నేను కొట్టి త్రీ డేస్ అవుతుంది మళ్ళీ రేపు ఫోర్ డేస్కి ఒకసారి కొట్టాలండి అలా కొట్టకపోతే పండేటట్టు కనిపించట్లే మిరప కానీ నేను ఇప్పుడు కొట్టిన మందులతోటి కంట్రోల్ అయింది ముడత అయితే ముడత లేదు ప్రజెంట్ సాఫ్ట్గా వచ్చింది అంతకుముందు బాగా వైరస్ అటాక్ లెక్క వచ్చేసింది ఒక రై ఒక ఒక సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టినమాట ఇక నీ తోట పని అయిపోయిందని చూడండి అలా కాదు అది ముడతకి వైరస్కి తేడా ఏంటిదో తెలుసుకోవాలి ముందైతే సో వారి రీజెంట్ ఈ రీజెంట్లో ఉండేది పిప్రోనిల్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది ముడతకు చాలా బాగా పనిచేస్తుంది విప్రోలు ఎక్కువ వాడండి అని చెప్తే వీటి వల్లనే ఇప్పుడే హెవీ డోస్ వద్దు ఏ ముడతనైనా స్పింటర్ అనేది కంట్రోల్ చేస్తుంది అన్నాను స్పైనోసడా ఫోర్ ఎయిటీ పర్సెంట్ ఎస్సీ అనేది కానీ ఇప్పటి నుంచే మనము డోస్ పెంచామనుకో తర్వాత అది తామర పురుగులు అని నల్లు ఏమైనా ఉన్నా అలవాటు అయిపోయి అవి అలాగే ఉంటాయి అందుకోసమే చిన్న మొక్కల నుండి చిన్న డోస్ నుంచి పెంచుకుంటా పోవాలన్నమాట డోస్ అనేది ఒకేసారి హెవీ డోస్ అయితే ఇవ్వకూడదు రీసెంటు హాఫ్ లీటర్ పది ట్యాంకీలకు ఒక ఎకరానికి తీసుకున్నాను తర్వాత దీనితో పాటు అదే కిసాన్ సంజీవ్ వాళ్ళది మిర్చి స్పెషల్ ఇవి రెండు కలిపి కొట్టాను బాగుందండి ముడత అయితే పోయింది డెఫినెట్లీ ఇవి రెండు కొట్టడం వలన ముడత పోయి గ్రోత్ అయితే వస్తుంది ఎప్పుడైనా గుట్టు పెట్టుకోండి గ్రోత్ ప్రమోటర్స్ అనేది యూజ్ చేయొద్దు మొక్కలంతటా మొక్కే గ్రోత్ రావాలి ఎగురు రావాలి కానీ ఇగురు మంది అనేది మీరు అస్సలు స్ప్రే చేయొద్దు వచ్చే ఇగురులోనే వైరస్సు ముడత ఇవి అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది చాలామంది రైతులు కూడా ఫోటోలు అవి పంపించడం జరిగింది నాకు చాలా భయం అనిపించింది ముడత చూస్తే ఫస్ట్ స్టార్టింగ్లోనే కానీ ఇప్పుడైతే కొంచెం కంట్రోల్లో ఉంది ముడత అయితే లేదు చూపిస్తాను చూడండి ఒక చెట్టు అనేది ఇలా సాఫ్ట్గా నీట్గా వచ్చిందండి అంతకుముందు బాగా హెవీగా ముడుతుండేది చూడనట్లయితే ఆ వీడియో కూడా చూడండి కనిపిస్తుంది రెండో స్ప్రే అయితే రీసెంట్ అండ్ మిర్చి స్పెషల్ రెండు కొట్టడం జరిగింది చూశారు కదండి పదిహేనో రోజు నా యొక్క మిరప తోటేసి కానీ ఆకులు లావుగా ఉన్నాయి కొట్టకముందు ఇలా ఉండేది అంటే ఇప్పుడు ఈ ముడత అనేది ఇచ్చుకుంటా వస్తుంది అనమాట కొన్ని చెట్లకు పడతాయి కొన్ని చెట్లకు పడవు కదండి అలాగే న్యూట్రియన్స్ కూడా స్ప్రే చేయండి ఇమ్యూనిటీ పవర్ కోసం కలుపు లేకుండా నీటి గుంచుకుంటేనే తోట బాగుంటుంది అనమాట వేరు వ్యవస్థ కోసం వండర్ గులికలు కూడా వేసుకోవచ్చు ఇలా మన వీడియో రెగ్యులర్గా ఫాలో అవ్వండి అధిక దిగుబడిని తీసే ప్రయత్నాన్ని చేద్దాము సో చూశారు కదా ముడత అనేది హెవీగా ఉండేసరికి ఇచ్చుకుంటూ వస్తుందన్నమాట నీ కొట్టి త్రీ డేస్ అవుతుంది దోమలు అయితే వెనకాల కూర్చున్నా దోమలు పోవట్లేవి సో ఇది నా యొక్క పదిహేను రోజుల మిరపతోడ్ అనమాట ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపులో తెలియజేయండి సో నెక్స్ట్ థర్డ్ స్ప్రింగ్ గురించి ఆలోచిద్దాం బాయ్ అంతవరకు